స్వేదముత్యం నాలుగవ భాగం మూడవ భాగంలో అన్వేషిని చూడగానే గతంలో పరిచయమైన సంపత్ గుర్తుకొస్తాడు సంపత్ కొడుకేమో అనుకుంటుంది కానీ సంపత్ అమెరికాలో ఉన్నాడు కదా అని అన్వేషిని అడగాలనుకుంటుంది కుదరదు అందు గురించి మరిన్ని రోజులు కాశీలో ఉండాలని ఫణిని పిలిపిస్తుంది కృష్ణవేణికి ఫోన్ చేసి సంపత్ వివరాలు అడిగితే తెలీదని చెప్తుంది కథ కొనసాగుతుంది సాయంత్రం ఏడవుతుండగా కృష్ణవేణి సంపత్ కారులో వచ్చి తనను తీసుకుని ఓ ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్ళారు తను కారెక్కగానే డ్రైవ్ చేస్తున్న అతడితో ఒరే బావా దీనికో పెద్ద అనుమానం వచ్చిందిరా ఇవాళని పుట్టినరోజు తారీఖుల ప్రకారమా తిదుర ప్రకారమా అని తిదుర ప్రకారమైతే ఏదైనా గుడికి వెళ్ళి పూజ చేయించాలనేది దాని కోరిక దానికి ఇంకా పదిహేను పైనే టైం ఉంది కానీ ఇప్పుడు సరాసరి హోటల్కి వెళ్దాం అంత తేడానా సామాన్యంగా నాలుగైదు రోజుల తేడాలో వస్తుంటాయి రెండు ఈసారి మధ్యలో అధిక మాసం వచ్చిందట అందుకని అయితే నేను మరో పార్టీ కూడా ఇవ్వాలన్నమాట ఓకే అన్నాడు నవ్వేస్తూ తరువాత హోటల్లో కబుర్లు చెప్పుకుంటూ జోకులేసుకుంటూ భోజనాలు చేసేటప్పటికీ ఎనిమిదైంది అతడితో మాట్లాడుతుంటే ఈ మధ్య సమయమే తెలియనంతగా ఆనందం కలుగుతోంది తనకి ఆడవాళ్ళు నవ్వితే ముత్యాలు రాలటం కాదు అతడు నవ్వినా అనేది నిజం అసలే అందమైన అందమైన మనిషి ఆ పైన పెదవలు కదల్చి కదల్చకుండా నవ్వుతుంటే ఎంతసేపు అయినా అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది పెద్ద నుదురు కింద కళ్ళు చిన్నవే అయినా తడతడా మెరుస్తుంటాయి అతడు పక్కనుంటే సర్వం మర్చిపోవచ్చు అన్నట్లుంటుంది అయితే ఈసారి పుట్టినరోజు నాడు సింహాచలం వెళ్దాం కృష్ణవేణి అన్నది దానికి దాపులోనే అరకు వెళ్లే దారిలో మా స్నేహితుడికో గెస్ట్ హౌస్ ఉంది ఆ రాత్రి మనకు రిజర్వ్ చేయమని చెబుతాను మాతో కాదు చెప్పాల్సింది ఎవరన్నా బడుద్దాయిలుంటే వాళ్ళ నడుగు అన్నది సీరియస్గా ముఖం పెట్టి పిన్ని మనం ఆరింటికల్లా బయలుదేరాలి ప్రయాగ వెళ్తున్నాం తిరిగొచ్చేటప్పటికీ రాత్రి అవుతుంది పది మంది ఎక్కిన వ్యాన్లో వెళ్లేదానికంటే ఏసీ కారులో నేరుగా మనమే వెళ్తే హాయిగా ఉంటుందని కారు మాట్లాడాను స్నానానికి వేరే గుడ్డలు తెచ్చుకోండి ఎనిమిది అవుతున్నప్పుడు హోటల్ గదిలోకి వస్తున్న చెప్పాడు ఫణి జగదీశ్వరి ఆ మాటలు విని ఊరుకుంది అంకిత ఆ అబ్బాయి రేపు ప్రయాగ వస్తారా ఆ అమ్మాయి అనటం ప్రయాగ కూడా చూస్తామని అన్నది వస్తే త్రివేణి సంగమంలో తప్పకుండా కలిసే అవకాశం ఉన్నది వాళ్ల కోసమైనా స్నానాలు చేసే చోట వెతకాలి ఈసారి కనబడితే అతడితో మాట్లాడి వివరాలు తెలుసుకోవాలి కానీ ఆమె ఊహించలేకపోయింది మర్నాడు అదే సమయానికి అన్వేషి అంకిత మురళి సలహాతో గయ వెళ్లే సుమోలో మరో ఆరుగురు తెలుగు వాళ్లతో కలిసి వారున్న ఆశ్రమం నుంచి వెళ్లారని వాళ్ళు ఎక్కిన సుమో విష్ణుపద మందిరం ముందు ఆగేటప్పటికీ పది గంటలైంది ప్రదానం చేయదలుచుకున్న వాళ్లు పన్నెండు గంటలకల్లా పూర్తి చేసుకుని దేవాలయాలు దర్శించుకుంటే భోజనాలు చేసి బుద్ధగయ్యకు బయలుదేరదాం ఎవరికైనా అవసరం ఉంటే చెప్పండి తెలుగు పురోహితుణ్ణి మాట్లాడతాను చెప్పాడు డ్రైవరు అతను చెబుతూనే ఉన్నాడు ఒక తెలుగు పురోహితుడు వచ్చాడు పిండ ప్రదానం ఎందుకు చేయాలో చెప్పగలరా వెంటనే అన్వేషి అన్నాడు అతడితో మరణించిన వారికి ఇక్కడ పిండ ప్రదానం చేయటంతో వారి ఆత్మకు శాంతి చేకూరి ముక్తి లభిస్తుంది జన్మరాహిత్యం పొందుతారు ఎక్కడి నుండి వచ్చారు స్వామి ఎవరికి చేయాలనుకుంటున్నారు ఓ అనాథ స్త్రీ మరణానంతరం ఆమె కోరిక మీద అస్థికలు తీసుకుని కాశీ దగ్గర గంగలో నిమజ్జనం చేశాను ఇప్పుడు మీ మాటలు వింటుంటే ఇక్కడ ప్రదానం చేయటం వలన ఆమె ఆత్మకు మరింత ప్రశాంతత చేకూరుతుందని అనుకుంటున్నాను మీ ఉద్దేశం మంచిదే కానీ అది నిర్వర్తించవలసింది ఇప్పుడు కాదు ఆమె మరణించిన రెండు సంవత్సరాల తర్వాత నా ఇస్తాను వచ్చే ముందు ఫోన్ చేస్తే నేను అన్ని ఏర్పాట్లు చేస్తాను ప్రస్తుతానికి మీరు విష్ణుపద మందిరంలో గదాధరుడు అనే పేరుతో వెలసిన విష్ణుమూర్తిని దర్శించుకోండి పక్కనే ఉన్న శక్తిపీఠమైన శ్రీ మాంగళ్య గౌరీదేవి మందిరానికి వెళ్ళండి ఆలయ ప్రాంగణంలోనే ఉన్న అక్షయ పశుం అని పిలువబడే మర్రి చెట్టుకు ప్రదక్షిణాలు చేయండి మీ అభిష్టాలు నెరవేరుతాయి ఆయన చెబుతూనే చేతి సంచిలోని తన విజిటింగ్ కార్డ్ తీసిచ్చి సుమో దిగి పిండ ప్రదానం చేద్దామనుకున్న మిగతా వాళ్లను తీసుకొని క్రిందగా ఉన్న నది దగ్గరికి వెళ్ళాడు డ్రైవర్ చెప్పినప్పుడు శకుంతలకే కాకుండా బ్రతికున్నారో చచ్చారో తెలియని మనల్ని కన్న ఆడవాళ్లకు దానికి కారకులైన మగవాళ్లకు కూడా పిండప్రదానం చేసేద్దామనుకున్నాను దానివలన వాళ్ళు మరో జన్మ పొందిన ఇలాంటి పాప పనులు చేసే అవకాశం లేకుండా ఉంటుందని కసిగా అన్నాడు అన్వేషి అంకిత అతడినే కన్నాపటం కూడా మర్చిపోయి విభ్రాంతిగా చూడసాగింది కోపంతో జేవురించిన అతడి ముఖంలోని ఎర్రబడ్డ కళ్ళు ఆమెను బాగా కలవరపెట్టసాగాయి ఇన్నాళ్ళు నీలో కరుణనే చూశాను మనకి జన్మనిచ్చిన వాళ్ల మీద ఇంత ద్వేషం ఉన్నదని నాకు తెలియదు అన్నది కలతబారిన మనసుతో అతడు పట్టుకుంటూ అంకిత వాళ్లకు ముక్తిని ప్రసాదించటం కరుణ కాదా కరకు కంఠంతో ఎగతాళిగా అన్నాడు వాళ్ళు జీవించి ఉంటే నువ్వు చేయదలుచుకున్న ఈ పని ఎంత అరిష్టమో ఆలోచించు మనకు చేసిన అన్యాయం కంటేనా అయినా వాళ్ళు నా దృష్టిలో బ్రతికి లేరు అంకిత ఓ నిశ్వాసం విడిచింది నవమాసాలు మోసి కన్న ఏ తల్లి తన పిల్లల్ని అనాథల అనాథాశ్రమ తుప్పల్లో సంతోషంగా పడేయదు ఎంతో క్షోభతో చేసిందో ఆ పని ఒళ్ళు కొవ్వెక్కి కడుపు తెచ్చుకొని సమాజానికి ముఖం చూపలేక కన్నవారిని వదిలించుకొని ఎక్కడో మహా పతివ్రతలా వెలిగిపోతుండవచ్చు ఇంకా బ్రతికి ఉంటే సంతోషించాంలే తెలివికి పద ఆ పవిత్ర పల్గుని జలాల్లో కాళ్ళు కడుక్కొని వెళ్ళి దైవదర్శనం చేసుకుందాం అతడిని నదివైపుకు తీసుకువెళ్ళింది అంకిత వాళ్ళంతా ఒంటిగంటప్పుడు అక్కడికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న బుద్ధగయకు బయలుదేరారు జగదీశ్వరి త్రివేణి సంగమంలో స్నానం చేస్తున్న ఆమె చూపులన్నీ పరిసరాల మీదే ఉన్నాయి అంకిత ఆమెతో వచ్చిన అతడు ఎక్కడైనా కనబడతారేమోనని గుండె నిండా నింపుకున్న ఆశ ఆమె అరగంట సేపు నలువైపులా చూస్తూ ఆ నీళ్లలోనే ఉన్నది అటు అనుసూయ పురోహితుడు పిలుస్తున్నా వినిపించుకోకుండా కాలం గడుస్తున్న కొద్దీ ఆమెను నిరాశ ఆవరిస్తోంది జగదీశ్వరి ఎంతసేపు త్వరగా కానిస్తే అలహాబాద్లో చూడవలసినవి చాలా ఉన్నాయట ఆ పైన తిరుగు ప్రయాణంలో ఉన్న గుళ్ళ దగ్గర ఆగాలి రాత్రికి ఉండవచ్చు కానీ కాశీలో తొమ్మిది నిద్రలు చేద్దామనుకున్నాం కదా అన్నది అనసూయ తోటి కోడల్ని తొందర చేస్తూ అయిపోయింది అక్కయ్య వచ్చేస్తున్నాను చల్లటి నీళ్లలో నుండి బయటకు రావాలనిపించటం లేదు అన్నది తెచ్చిపెట్టుకున్న నవ్వుతో ఫణి మాట్లాడిన కారు ప్రయాగ త్రివేణి సంగమం దగ్గరికి వచ్చేటప్పటికే పదైంది అప్పటికే చాలామంది భక్తులు సంగమంలో స్నానాలు చేస్తున్నారు వీళ్ల కారు దిగుతుండగానే పురోహితుడు చుట్టుముట్టారు కారులో వచ్చారంటే ఎక్కువగానే దక్షిణ గుంజవచ్చనేది వాళ్ళ ఆశ ఇప్పుడన్నీ ప్యాకేజీలే వీళ్ళు స్నానం చేసి పడవ ఎక్కుతుండగానే కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు పురోహితుడు అది పది నిమిషాలు పట్టింది ఒడ్డుకొచ్చి పొడిగడ్ పొడిగుడ్డలు మార్చుకొని సమీపంలోని సయన ఆంజనేయ వారి దేవాలయం దగ్గరికి స్వాగత తోరణం ముందు నిలబడి దాని మీద ఉన్న విఘ్నేశ్వరునికి నమస్కరించి లోపల కాలు పెడుతూ ఉండగానే ఆ విశాలమైన ఆవరణలో ఎడమ పక్కగా లోపలికి వెళ్తున్న ఓ జంట జగదీశ్వర్ని ఆకర్షించింది వాళ్లను వెనక్గా చూస్తుంటే తనకు కావలసిన వాళ్లే అనే నమ్మకం ఏర్పడింది మనసంతా సంతోషం నిండగా అంకిత అని పిలుస్తూ త్వర త్వరగా ముందు కడుగులు వేసింది అనుసూయ ఫణి ఆమెను ఆశ్చర్యంగా చూస్తున్నారు అంకిత దాదాపు ఆ జంట వెనక్గా వెళ్ళి పిలిచింది ఆమె పెద్దగా వేసిన కేకకు ముందు వెళ్తున్న ఇద్దరు ఆమె ఎవరిని పిలుస్తుందో తెలియక మెడ వెనక్కి తిప్పి చూశారు వాళ్ళ ముఖాలను చూస్తూనే జగదీశ్వరి బిగుసుకుపోయింది తననుకుంటున్న వాళ్ళు కారు వాళ్ళు నిస్సత్తువతో గుండె దడదడలాడసాగింది కళ్ళు తిరుగుతున్నట్లు అనిపించగా పక్కనే ఉన్న రాతి మెట్టు మీద చెతిగలబడి కళ్ళు మూసుకుని తల పట్టుకున్నది అనసూయ ఫణి వడివడిగా ఆమె దగ్గరికి వచ్చారు ఏమైంది ఎవరిని పిలుస్తున్నావు అంకిత ఎవరు అడిగింది అనసూయ మనకు కాశీలో కనబడ్డ అమ్మాయి అనుకుని పిలిచాను కాదు జగదీశ్వరి ప్రవర్తన అర్థం కాలేదు ఇద్దరికీ ఆ అమ్మాయిని పిలిచి మాట్లాడాల్సిన అవసరం ఈమెకేమున్నది రెండు గంటలకల్లా అంకిత అన్వేషి ఎక్కిన సుమో బుద్దగయ్యకొచ్చింది మహాబోధి ఆలయంలోకి వెళ్లారు లోపల కాలు పెడుతూ ఉండగానే బుద్ధం శరణం గచ్చామి అన్న మాటల తరంగాలకు శరీరం పులకరించినట్లయింది ధ్యానముద్రలో ఉన్న బుద్ధ భగవాను చూస్తూ తన్మయులయ్యారు పావుగంట సేపు లోపలే ఉండి బయటికి వచ్చారు చుట్టూ ఆవరణంతా పచ్చని చెట్లతో కళకళలాడుతోంది దేవాలయం వెనక్కి వెళ్తే వృక్షం ఎటు చూసినా పసుపు పచ్చ కాషాయ వస్త్రాలు ధరించిన బౌద్ధ భిక్షువులే కనబడుతున్నారు అదో కొత్త ప్రపంచంలా ఉన్నది చాలాసేపు బుద్ధునికి జ్ఞానోదయం కలిగించిన వృక్షాన్ని చూస్తూ నిల్చున్నాడు అన్వేషి అతడి మనస్సునంతా ఆలోచనలు చుట్టుముట్టి ఎంతగానో వివసు చేస్తున్నాయి ఆ భిక్షువులను చూడు సాధనే జీవిత ధ్యేయంలా ఎంత ఆనందంగా మందిరానికి ప్రదక్షిణలు చేస్తున్నారో జ్ఞానాన్ని మనలో నింపే ఈ చెట్టు నీడన నిల్చుంటేనే విద్యుత్ తరంగాల ఆ విద్యుత్ తరంగాల్లా ఆలోచనలు మనల్ని చుట్టుముడుతున్నాయి ఎక్కడికో వెళ్ళనక్కర్లేదు మనమేమీ చేయనక్కర్లేదు ఈ ఆవరణలో ఉంటేనే మనం మోక్షానికి దారిని సుగమం చేసుకోగలుగుతాం అంకిత నాకు ఈ పరిసరాల్లో మమేకమై శాశ్వతంగా ఇక్కడే ఉండిపోదామా అనిపిస్తోంది రాజ్యాన్నే వదిలేసిన బుద్ధుడి ముందు మనం లాంటి వాళ్ళం కాదా అతడి మాటలకు అంకిత కంగారు పడిపోయింది ఇదెక్కడి గోలా మగడా నన్ను ముంచబోకు పుట్టి ఇన్నేళ్లుగా అనాథగా బ్రతికిన నాకు నాన్నగారు ఓ కొత్త జీవితాన్ని ఇస్తానన్నారు ఓ సంసారం పిల్లలను పొంది నేను అనాథను కాను అని ఈ ప్రపంచానికి చాటుతూ మనసునింత సంతోషాన్ని తృప్తిని నింపుకోవాలనుకుంటున్నాను నా కోరికను వమ్ము చేయబోకు నీకు పుణ్యం ఉంటుంది జగదీశ్వరి మనసంతా అల్లకల్లోలంగా ఉంది తను అసలు అతడిని కలవగలుగుతుందా విశాఖపట్నం గుర్తుకొస్తేనే అలజడి అందున ఇప్పుడు ఆ కుర్రవాడిని చూస్తుంటే తను అక్కడ సంపత్తో తిరిగిన రోజులే గుర్తుకొస్తున్నాయి ఓ ఆదివారం ఉదయం తొమ్మిది గంటలప్పుడు వాకిట్లో కారు హారన్ వింటూనే తను తల్లికి చెప్పేసి బయటకు పరిగెత్తింది రాత్రే చెప్పింది తను కృష్ణవేణి ఉదయాన్నే సింహాచలం వెళ్తున్నట్లుగా దైవ దర్శనానికి వెళ్తూ ఉండటంతో తల్లిండా స్నానం చేసి కాళ్లకు పసుపు రాసుకున్నది పట్టుచీర కట్టుకున్నది కారు వెనక తలుపు తీసుకుని ఎక్కబోతూ లోపలకు చూస్తే సంపత్ ఒక్కడే డ్రైవింగ్ సీట్లో కూర్చుని కనబడ్డాడు సంపత్ ఆమెను కన్నార్పకుండా చూస్తున్నాడు కృష్ణవేణి ఏది ఆవిడ గారు ఇవాళ గుళ్ళోకి రావటానికి ఇబ్బంది వచ్చిందట రానన్నది ఇంకేం చేస్తాను ఒక్కడనే బయలుదేరాను కానీ పుట్టినరోజు నాడు గుళ్ళోకి వెళ్ళాలనేది నీ సలహా అవటంతో నువ్వన్నా వస్తావేమోనని ఇటొచ్చాను అన్నాడు తననే చూస్తూ అది రాన్నప్పుడు నేను మాత్రం దేనికి గుళ్ళోకే కదా వస్తే ఏమవుతుంది మనసులో వెళ్ళాలనే ఉంది కానీ ఒంటరిగా అతడితో వెళ్ళటానికి మనసు ఇబ్బంది పడుతోంది ముందు కారెక్కు దారిలోని అభ్యంతరాలన్నీ చబుదూ కానీ నిన్ను జాగ్రత్తగా తీసుకొచ్చి ఇంటి దగ్గర దింపే బాధ్యత నాది చటుక్కున వెనక తలుపు తీసుకుని ఎక్కి కూర్చుంది సింహాచలం బొద్దు కనక మహాలక్ష్మి గుడికి వెళ్దాం త్వరగా వచ్చేయొచ్చు అన్నది నసుగుతున్నట్టుగా చదువుకున్న తను ప్రతిదానికి భయపడితే ఎలా నిబద్ధత ఉన్నప్పుడు ఎవరికోసమో వెరవటం దేనికి మెయిన్ రోడ్డు ఇంకో రెండు నిమిషాల్లో వస్తుందనగా కారు పక్కకు తీసి ఆపాడు సంపత్ ముందుకురా చూసేవాళ్లకు నేను నీ డ్రైవర్లా కనబడతాను అన్నాడు నవ్వుతూ అక్కర్లేదు గుడికి పోనీయండి అన్నది ముభావంగా ఒంటరిగా రావటమే ఇబ్బందిగా ఉంటే ఇంకా ఈయన్ గారి పక్కన కూడా చేరటమా నన్ను నలుగురు నీ డ్రైవర్గా కంటే నీ స్నేహితుడిగా భావిస్తేనే ఆనందంగా ఉంటుంది పుట్టినరోజు నాడు నన్ను కించపరచవద్దు చిరునవ్వులతో వెలిగిపోయే ఆ ముఖం మీద నుండి ఎంతగా దృష్టి మరల్చుకుందామనుకున్నా మనస్సును అదుపులో పెట్టుకోలేకపోతోంది తను సంపెంగ సువాసనలను ఆస్వాదించటానికి దూరం ప్రతిబంధకమవుతోంది నన్ను కనుకరించి తల్లి అతడు తన మీద మత్తుమందు చల్లుతున్నాడు మాటలను విరిసిన పూలలా విసురుతున్నాడు చూపులతో బందీ చేసి తన వైపుకి లాక్కుంటున్నాడు మాయతో అసక్తురాలిని చేసి మైనపు బొమ్మలా చేస్తున్నాడు చిరుకోపాన్ని ప్రదర్శిస్తూ విసురుగా తలుపు తీసుకుని వచ్చి ముందు సీట్లో తలుపు కానుకొని కూర్చుంది ఇక పోనీయండి రోడ్డు మీద గోలేంటి ఇలా అనుకుంటే అసలు వచ్చేదాన్నే కాదు అన్నది ముఖాన్ని చిటపటలాడిస్తూ కానీ తన నోటి నుండి వెలువడే ఆ మాటలు మగతగా వెలువడుతున్నాయని తను ఊహించలేకపోయింది అతడు మాట్లాడకుండా కారును తీసుకువెళ్ళి ముందు ఆపాడు పూజా సామాగ్రి తీసుకోమంటారా దర్శనం చేసుకుని వచ్చేద్దామా అన్నాడు కొంటెగా తననే చూస్తూ తలుపు తీసుకుని కారు దిగబోతూ పుట్టినరోజు నాడు పూజ చేయించరా పది నిమిషాల క్రితం జరిగిన సంభాషణ నుండి తనను తాను నియంత్రించుకుంటూ అన్నది నువ్వు చేయిద్దామంటే చేయిద్దాం ఆ మాట తన గుండె లోతుల్లోకి వెళ్ళింది తన మాటకు విలువ ఇస్తున్న అతడి మాటను అంత తేలిగ్గా కొట్టివేయలేకపోతుంది ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాలి పుట్టినరోజు నాడు కోరుకున్న కోరిక తీరాలి అంటే పూజ చేయించటమే శ్రేష్టం ఎదురు దుకాణంలో పూజా సామాగ్రి తీసుకున్నాడు ఇద్దరు లోపలికి వెళ్లారు తనకు చాలా బిడియంగా ఉంది అతడి పక్కన నడవటం జీవితంలో పరాయి మగవాడితో ఒంటరిగా ఇలా రావటం ప్రథమం తెలియని థ్రిల్లింత కుదిపేస్తోంది సంపత్ పూజా ద్రవ్యాల కవర్ని తన చేతికిస్తున్నప్పుడు తాకిన అతని చేతివేళ స్పర్శకు తనలోని నరాలన్నీ ఒక్కసారిగా జివ్వుమన్నాయి వణుకుతున్న చేతులతో క్షీరాభిషేకం చేసింది అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించింది తరువాత దూరంగా ఆ మండపంలోనే పక్కపక్కనే కూర్చున్నారు ఇద్దరు సంపత్ వెళ్ళి లడ్డూ ప్రసాదాన్ని తీసుకొచ్చాడు అమ్మవారిని ఏమని కోరుకున్నావు ఈరోజు నీ పుట్టినరోజు మీకు శుభం కలగాలని మీకంతా మంచే జరగాలని ఇంకేముంటుంది అన్నది మెరుస్తున్న కళ్ళతో అతడినే చూస్తూ బయలుదేరినప్పుడు ఉన్న కొత్తదనం ఇప్పుడంతగా లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటూ కవర్లోని లడ్డును తీసి సగానికి తుంచి తన చేతిలో పెడుతూ మనం మన జీవితాల్ని కూడా ఇలా కలిసి పంచుకుంటే మనోగ్నంగా ఉంటుందని నా మనసు నిన్ను చూసిన క్షణం నుంచి పదే పదే చెబుతోంది అన్నాడు తననే చిరునవ్వుతో చూస్తూ ఉలిక్కిపడ్డట్లుగా అతడి వంక చూసింది కొద్ది క్షణాల పాటు నోట మాట రాకపోగా ఒళ్లంతా చెమటలు పట్టసాగింది నీ అందం నీ కళ్ళు విల్లులా విరుచుకునే నీ పెదవులు నీ నొక్కుల జుట్టు నన్ను వివసృణి చేస్తున్నాయి ఊగుతున్న మనస్సు ఉద్వేగము తెలియని తడబాటు ఆ పైన అతడి మాటల్లోని మృదుత్వము ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి మనస్సంతా కలవరపాటుతో ఊగిపోతోంది ఒకవైపు ఆనందం మరోవైపు తెలియని భయం ఆలోచించు నువ్వు నిర్ణయాన్ని తీసుకునేంత వరకు ఈ విషయాన్ని రహస్యంగానే ఉంచుదాం అన్నాడు తలవంచుకొని నలుగురికి తెలిసిన తర్వాత అబాస్ అవ్వటం నాకు లేదు కళ్ళు మూసుకున్నది తను పెదవులు వణుకుతున్నాయి శరీరం అంతా విద్యుత్ ప్రవహిస్తున్నట్లుగా అనిపిస్తోంది అతను లేచి నిల్చున్నాడు లే ఇక వెళ్దాం అంటూ చేయి జాచాడు సర్వం మరిచి తన చేతిని అసంకల్పితంగా అతడి చేతికి అందించింది మధ్యాహ్నం రెండు గంటలప్పుడు తన గదిలో చేరి ఉదయపు స్మృతులను నెమరు వేసుకుంటుండగా కృష్ణవేణి ఫోన్ చేసింది మా నాన్న రిలీవ్ అయ్యాడేవ్ హైదరాబాద్లో అద్దె కొంప అద్దెకో కొంప వెతికితే వచ్చే నెలలో మన పరీక్షలు అవ్వగానే మేము ఇక్కడి నుంచి జెండా పీకేస్తాం స్నేహితురాలి మాట వింటూనే నీరసం వచ్చింది ప్రయాగలో త్రివేణి సంగమం దగ్గర వ్యాన్ దిగారు అంకిత అన్వేషి మురళి వాళ్లను గయకు తీసుకువెళ్లిన సుమోలోనే ఇక్కడకు పంపించాడు అందులో కొందరు తమతో పాటు గయకు వచ్చిన వాళ్లే కారు దిగి ఆ ఇసుకలో నది ఒడ్డున నడుస్తూ అన్వేషి ముందుగా మనం గంగానదిలో స్నానం చేసి తరువాత యమునలో చెయ్యాలి తరువాతే సంగమంలో మనమిద్దరం చేతులు పట్టుకొని స్నానం చేసేది అన్నది అంకిత ఇప్పుడు కాదమ్మా ముందు మన పెళ్ళి కానీ నాన్నగారు పచ్చజెండా ఊపినప్పుడే మన పెళ్ళైపోయింది కానీ నేను చెప్పేది నీకు త్రివేణిలో స్నానం చేసినప్పుడు మనం చేసిన పాపాలన్నీ శరీరం నుండి జుట్టులోకి వస్తాయట అందుకే ఆ తరువాత ఇద్దరం కేశకణనం చేయించుకుంటే అవన్నీ హరించుకుపోతాయి ఇంతవరకు పాపాలు చేయలేదు అసలు మనం ఏం చేశామని అందులో పాపాలు ఉండేందుకు మనకు తెలియకుండానే ఎన్నో చేస్తూ ఉంటాం గయలో మనల్ని కన్నవాళ్లకు ప్రదానం చేస్తానన్నావు వాళ్ళు బ్రతికి ఉంటే ఆ ఆలోచన మనసులోకి రావటమే ఎంత పాపమో ఆలోచించు విస్మయంగా చూశాడు అంకిత వంక అన్వేషి ఇలా చెయ్యాలని ఎవరు చెప్పారు నీకు మురళి ముందుగా గంగానదిలో స్నానం చేశారు తరువాత యమునలో చేశారు గంగ నీరు స్ఫటికంలా తెల్లగా ఉంటే యమున నీరు నల్లగా ఉన్నది సరస్వతి అంతర్వాహిని ఆ పైన సంగమంలో అన్వేషి నిరోధిస్తున్నా వినకుండా అతడు చేయి పట్టుకునే నీళ్లలో మునిగింది మూడుసార్లు స్నానం అవుతుండగానే పురోహితుడు వచ్చాడు మీ గోత్రం చెప్పండి పూజలేవీ వద్దండి మాకు ఆ వివరాలేవీ తెలియవు పర్వాలేదు మీ పేర్లు చెప్పండి చాలు అన్వేషి తటపటాయిస్తూ ఇస్తూ ఉండటంతో అంకిత కల్పించుకుని తమ పేర్లు చెప్పింది ఐదు నిమిషాల పాటు మంత్రాలు చదివి వాళ్ల చేతిలో నీళ్లు పోసి సంగమంలో వదిలించాడు ఆ పురోహితుడు ఆయనకు దక్షిణ ఇచ్చి తడిబట్టలతోటే కేశఖకంఠనం జరుగుతున్న చోటుకు వచ్చారు ఇద్దరు అక్కడ మగవాళ్లు పూర్తిగా జుట్టిస్తున్నారు ఆడవాళ్లు జడ చివరలు మాత్రమే ఇస్తున్నారు నేను పూర్తిగా నీలాగే జుట్టంతా ఇచ్చేస్తాను అన్నది అంకిత ఆమె జుట్టు పొడుగ్గా ఒత్తుగా మెరుస్తూ ఉండి ఆ వెడల్పైన ముఖానికి ఎంతో అందాన్ని చేకూరుస్తూ ఉంటుంది అన్వేషికి ఆమె అలా ఇస్తాననటం మనస్కరించక వద్దు అన్నట్లుగా తల ఊపసాగాడు చేసిన పాపాలు చివరిలో వ్రేలాడుతూ ఉండవు మూలాల్లోకి పోతాయి మనం కొత్త జీవితంలో త్వరలో కాలుపెట్టబోతున్నాం ఇప్పుడే ఆ పాపాలన్నీ వదిలించుకుంటే శకుంతల లాంటి వారెవరూ మన వద్దకు వచ్చి చికాకు కలిగించరు అంటూ నవ్వేసి వెళ్ళి క్షు క్షురకుడి ముందు కూర్చున్నది అంకిత గయా వెళ్తున్న జగదీశ్వరి మనసంతా చిరాగ్గా ఉంది మొన్న ప్రయాగలో వాళ్ళు కనబడలేదంటే అంతకు ముందు కానీ తరువాత కానీ వెళ్ళి ఉండాలి తన అసలు వాళ్ళని తిరిగి కలవగలుగుతుందా ఆ అమ్మాయి ఆ రోజు సోమవారం వెళ్ళిపోతామని చెప్పింది స్టేషన్లో పట్టుకుందాం అనుకున్నా ఎన్ని గంటలు రైలుకు వెళ్తారో వారణాసిలో ఎక్కుతారో సరాయిలో ఎక్కుతారో తెలియదు అంతకు మించి స్టేషన్కు వెళ్ళల్లా వాళ్ళని చూస్తాను అంటే అనసూయ పని వేసే ప్రశ్నలకు తను తట్టుకోలేదు ఇక మిగిలింది ఒక్కటే ఈ రెండు మూడు రోజులు సాయంత్రం పూట గంగా హారతికి వెళ్తే అదృష్టం బాగుండి క్రితంసారి కనిపించినట్లే కనిపించినా కనిపించవచ్చు అంకిత అన్వేషి ప్రయాగ నుంచి వచ్చిన తరువాత మురళి వాళ్లకు కాశీలో ఉన్న దేవాలయాలన్నింటినీ చూపించాడు సోమవారం ఉదయం రైలుకు బయలుదేరుతూ ఉండటంతో ఆదివారం తెల్లవారుజామునే వెళ్ళి గంగా స్నానం చేసి విశ్వేశ్వర్ని దర్శించుకుని స్వామికి మరోసారి అభిషేకం చేశారు ఆ సాయంత్రం గంగా హారతికి వెళ్లారు జగదీశ్వరి ముందుగా అనుకున్నట్లుగానే పగలంతా ఎక్కడ తిరిగినా సాయంత్రం అయ్యేసరికి క్రమం తప్పకుండా గంగా హారతికి వస్తుంది అలాగే ఆ రోజు వచ్చింది మర్నాడు ఊరికి వెళ్ళిపోయే అంకిత అతడు ఆ రోజు తప్పకుండా అక్కడికి వస్తారనేది ఆమె నమ్మకం ఆ రోజు సెలవు దినం అవ్వటంతో ఘాటంతా భక్తులతో కిక్కిరిసి ఉంది హారతి ఇచ్చే ప్రదేశానికి వెనుకగా కాస్తంత ఎత్తులో నిలబడి ఉన్నారు జగదీశ్వరి అనసూయ ఫణి జగదీశ్వరి చూపుల్ని సూదుల్లా పెట్టి నలువైపులా చూస్తోంది ఈ ప్రదేశంలో ఇప్పుడు తను వాళ్లను పట్టుకోలేకపోతే తమ ఆఖరి అవకాశాన్ని కూడా జారబిడుచుకున్నట్లే అవుతుంది చేతులెత్తి విశ్వేశ్వరునికి దండం పెట్టుకున్నది ఆ పిల్లవాడిని మరోసారి కలిసి మాట్లాడే అవకాశాన్ని నాకు తండ్రి అని వేడుకున్నది కానీ అలా ప్రార్థిస్తున్న ఆమెకు తెలియదు ఆ ఇద్దరూ తన ముందే పదడుగుల దూరంలో నిలబడి గంగాహారతిని తిలకిస్తున్నారని వాళ్ళని గుర్తించలేకపోవటానికి అతడు తలకు పెట్టుకున్న ఊలుటోపి ఆ అమ్మాయి తలకు కట్టుకున్న ఓ నీలిరంగు సిల్క్ గుడ్డే అవరోధంగా ఉన్నాయని నిరాశా నిస్పృహలతో జగదీశ్వరి తామున్న హోటల్ గదికి రాత్రి ఎనిమిది గంటలప్పుడు తిరిగొచ్చింది ఇంకా కాశీలో ఉండటం దేనికి చూడవలసిన ప్రదేశాలన్నీ చూసింది ఏ ఉద్దేశంతో ఇక్కడ ఉండటాన్ని పొడిగించిందో అది నెరవేరలేదు పూర్తిగా ఢీలా పడిపోయింది ఇంకా తనకు మరో మార్గం కనపడటం లేదు అరిచినా తిట్టిన కృష్ణవేణి ద్వారానే సంపత్ వివరాలు ఆ పైన ఈ పిల్లవాడి వివరాలు తెలుసుకోవటం తప్ప అక్కయ్య మనం కూడా హైదరాబాద్ రేపు వెళ్ళిపోదాం నాకెందుకో ఇంకా ఉండాలనిపించటం లేదు వచ్చిన పని అయిపోయింది కదా హిమబిందు అక్కడ ఒంటరిగా ఎలా ఉందో అనసూయ విచిత్రంగా చూసింది జగదీశ్వరి వంక మనం కూడా అంటే ఇంకెవరు వెళ్తున్నారు అడిగింది నొసలు చిట్లిస్తూ అనసూయ జగదీశ్వరినే కన్నార్పకుండా చూస్తూ ఇక్కడికి వచ్చినప్పటి నుండి ఆమె ప్రవర్తన విచిత్రంగా కనబడుతోంది ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూనే ఉంటుంది ఆ ముక్కు ముఖం తెలియని అమ్మాయి కనబడితే చాలు ముఖం చాటంత చేసుకొని మాట్లాడడానికి ప్రయత్నిస్తోంది తన తోడికోడలు ఆవులిస్తే పేగులు లెక్క పెట్టే రకమని తెలుసు నోరు జారినందుకు తడబడింది జగదీశ్వరి కోలుకోవటానికి కొద్ది క్షణాలే పట్టింది వచ్చిన పని అయిపోయింది కదా అని అన్నాను చూడాల్సినవన్నీ చూశాం ఇంకా ఉండి ఏం చేస్తామని అన్నది గొణుగుతున్నట్లుగా మన పని వచ్చిన మర్నాడే అయిపోయింది తొమ్మిది నిద్రలు చేద్దామనే కదా ఫణిని పిలిపించింది ఇంకా మిగిలింది మూడు రోజులే హడావుడి పడటం దేనికి రేపు సార్నాథ్ వెళ్ళి వద్దాం అన్నది అనసూయ అను అనునయంగా రాత్రి పదకొండు గంటలప్పుడు సెల్ మోగింది చేసింది ఇంటి నుంచి హిమబిందు అంత పొద్దుపోయి చేసిన ఆ కాల్కి ఆశ్చర్యపడుతూ లేచి కూర్చుంది జగదీశ్వరి పక్క మంచం మీద అనసూయ ఫణి నిద్రపోతున్నారు తలుపు లాగి వరండాలో చివరికి వెళ్ళింది చెప్పమ్మా ఎట్లా ఉన్నావు ఏమిటి ఇంత పొద్దుపోయి చేస్తున్నావు నువ్వు ఎప్పుడొస్తున్నావు అత్తయ్యా అన్నది చాలా త్వర త్వరగా ఏమైంది ఆత్రంగా అడిగింది బ్రహ్మంగారు వాళ్ల ఊరు వెళ్ళిపోతారట ఇక ఇక్కడ ఉండరట నువ్వెప్పుడు వస్తావని అడుగుతున్నారు తన భర్త పోయినప్పటి నుంచి ఆయన అంటున్న మాటే అది కానీ తానే తోసిపుచ్చుతున్నది నువ్వేం కంగారు పడబోకు నేనొచ్చి మాట్లాడతానులే ఆయనతో సాయంత్రం చిదంబరం మామయ్య ఆయన ఘర్షణ పడ్డారు అన్నది చిన్నగా అదేమిటి ఆయన ఎందుకు వచ్చాడు ఇంటికి త్వర త్వరగా అడిగింది బావగారికి ఆయనతో ఘర్షణ పడాల్సిన అవసరం ఏమున్నది అందున లేనప్పుడు కొత్త ఎత్తులు కానీ వేస్తున్నాడా ఏమిటి బ్రహ్మం గారు తనకు ఎంతో అండగా ఉన్నాడు ఆయనను వెళ్ళగొడితే తన ఆస్తినంతా ఆక్రమించుకోవటం తేలికవుతుందని ఆలోచించటం లేదు కదా ఈయన తన డబ్బును ఎలా దోచుకోవాలా అనేదే ఆయన ఆలోచన అని తనకు తెలుసు నేను రాగానే చూస్తాలే కానీ వాటి సంగతి అవన్నీ పట్టించుకోకుండా బాగా చదువుకో అంటూ ధైర్యం చెప్తున్నట్లుగా రాజేశ్వరికి చెప్పి సెల్ ఆఫ్ చేసి వెనక్కు తిరుగుతూ ఉండగానే తన వైపే వస్తున్న ఫణి కనబడ్డాడు అదేంటి పిన్ని ఇంత రాత్రిపూట వరండాలో ఏం చేస్తున్నావు నిద్ర పట్టడం లేదా కాస్తంత కోలుకొని మా స్నేహితురాలు కృష్ణవేణి అమెరికా నుంచి ఫోన్ చేసింది లోపల సిగ్నల్స్ సరిగ్గా రాకపోతుంటే బయటకొచ్చాను నువ్వేంటి ఇప్పుడు లేచావు అంది నీకో విషయం చెప్దామని వచ్చాను పిన్ని అంటూ ఆమెకు దగ్గరగా వచ్చి నేను హిమవిందుని వివాహం చేసుకుందామని అనుకుంటున్నాను అన్నాడు తలవంచుకుని చిన్నగా ఫణి మాటలకి బిత్తరపోయింది జగదీశ్వరి అంతకు ముందు నుంచి బావగారు అంటున్నా ఆయన గారి కొడుకు ఇంత సూటిగా తనను అడుగుతాడని ఊహించలేకపోయింది అసలే మనసంతా అస్తవ్యస్తంగా ఉండటంతో చికాగ్గా చూసింది అతడి వెంక అది ఎంటెక్ చేస్తేనే కానీ పెళ్లి చేసుకోదట అప్పుడప్పుడు అనే నాని అప్పుడప్పుడు అనే దాని మాటలు గుర్తుకురాగా ఆ మాటే అనేసింది అయినా నేను కాదు అంగీకరించాల్సింది దాని అమ్మ నాన్న తను ఎటు వెళ్తుందో అర్థం కావటం లేదు తనకు నచ్చిన కుర్రవాడిని దత్తు తీసుకుని వాడికిచ్చి దాని పెళ్లి చేస్తే తన భవిష్యత్తుకు అండగా ఉంటారనేది తన ఆలోచన బావగారి తంతు చూస్తుంటే అది ఎంతవరకు సానుకూలమవుతుందో అర్థం కాకుండా ఉంది సంపత్ సంపత్ అంత చీకట్లోనూ అతడే కనబడుతున్నాడు కాశీలో ఆ కుర్రవాడు కనబడి పాతిక సంవత్సరాల క్రితం మూసుకుపోయిన జీవితాన్ని తెరిచి తన ముందు పరుస్తున్నాడు ఈషు ఈరోజు సాయంత్రం ప్రోగ్రాం ఏమిటి రోజు ఒక్కసారన్నా ఏదో ఒక సమయంలో ఫోన్ చేసుకునేంత దగ్గరయ్యారు తను సంపత్ ముఖ్యంగా కృష్ణవేణి విశాఖపట్నం నుంచి వెళ్ళిపోయిన తర్వాత తన అదృష్టం బీటెక్లో చేరిన కొత్తలోనే అప్పటి వరకు హాల్లో ఉన్న ఆ ఫోన్ని సబ్జెక్టులో అనుమానాల్ని కృష్ణవేణిలో చర్చించుకునేందుకు అనువుగా ఉంటుంది అంటూ తన గదిలో టేబుల్ మీదికి మార్చి మార్పించుకున్నది స్నేహితురాలు దూరమైందనే దిగులతో ముభావంగా ఉంటున్న తనని మాటల్లో మైమర్పించి తన ముఖం మీద పువ్వులు పోయించాలని అతడు మహా తహతహలాడుతున్నాడు తను పూర్తిగా అతడి మైకంలో పడిపోయింది అమ్మ బోర్గా ఉందే మా స్నేహితురాళ్ళు సినిమాకి వెళ్దామంటున్నారు వెళ్తున్నా ఈ గోల దేనికి కానీ నువ్వు హైదరాబాద్ పోయి ఆ కృష్ణవేణమ్మ పక్కన ఊరేగొచ్చు కొన్నాళ్ళు అంటూ నవ్వుతూ నెత్తిన మురిపంగా ముట్టింది తల్లి సాయంత్రం ఐదవుతుండగానే ఇంటి నుంచి బయలుదేరింది నిర్ణయించుకున్నట్టే జగదంబ సెంటర్లో తన కోసం ఎదురు చూస్తూ కారు పక్కన నిలబడి ఉన్నాడు అతడిని చూస్తుంటే కళ్ళల్లో మెరుపు కృష్ణవేణే కనబడినంత ఆనందం కృష్ణ ఇప్పుడే ఫోన్ చేసింది మీరిద్దరూ కలిసి అక్కడో ఇక్కడో సాఫ్ట్వేర్లో మంచి డిమాండ్లో ఉన్న కోర్స్ ఏదో చేయాలనుకుంటున్నారట కదా అన్నాడు తనను చూస్తూనే తన చేతిని పట్టుకుని ఊపుతూ మరో మాట కూడా చెప్పింది అంతవరకు అది దగ్గర లేదనే దిగులు పడకుండా నిన్ను చూసుకోవాల్సిన బాధ్యతను పెట్టింది దానికోసం నేనేం దిగులు పడిపోవటం లేదు రేపు పెళ్లి చేసుకుని దూరంగా వెళ్ళదటనా అన్నది కాస్తంత బింకంగా అతణ్ణే చూస్తూ మనము అది వెళ్ళిన చోటుకే వెళ్దాం ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఎందెందు వెతికినా అందందే కనబడు పెద్ద గొప్ప అన్నది మురిపెంగ హాల్లోకి వెళ్ళారు సినిమా చూస్తున్నంతసేపు చిలిపి పనులే నేను ఇంటికి వెళ్ళిపోతాను చికాగా సీట్లోంచి లేవబోయింది సారీ ఈషు నిన్ను ముట్టుకోను ప్రామిస్ మరి ఈ సినిమాలో అన్నీ మనల్ని కవ్వించే సీన్లే వస్తున్నాయి ఆ హీరోయిన్ని చూడు నీకంటే అందంగా ఉన్నదా అయినా ఆ హీరోగాడు దాని వెంటే ఎందుకు పడుతున్నాడంటావు అన్నాడు నవ్వుతూ తన భుజం మీద చేయివేస్తూ విసిరి కొట్టింది ఆ చేతిని అలా పడమని ప్రొడ్యూసర్ డబ్బులిచ్చాడు కాబట్టి ఇంకెప్పుడు నీతో సినిమాకు రాను పెళ్ళైన తర్వాత కూడానా ఇలాంటి పిచ్చివేషాలు వేస్తుంటే అప్పుడు అంతే ఎందుకనమ్మా వయసు పరిగెడుతున్నప్పుడే మనము పరిగెత్తాలి అది నడిచే సమయంలో మనం పరిగెత్తాలంటే శరీరం సహకరిస్తుందా బోడి కబుర్లతో నన్ను మాయ చెయ్యొద్దు ఓకే మళ్ళీ నేను సినిమాకు రమ్మనమని ఎప్పుడు అడగను నీకు మిక్సీలు కానీ గ్రైండర్లు కానీ కొనిపెట్టను దానికి సినిమాలకి సంబంధం ఏమిటి ఓరగా చూస్తూ అన్నది మరి నీకు కాలక్షేపం పగలైతే ఉద్యోగం ఉంటుందనుకో రుబ్బురోలో తిరగలో ఉంటే ఖాళీ సమయంలో పిండి విసురుకుంటునో పప్పు రుబ్బుకుంటునో దేవుడి పాటలు పాడుకుంటూ కాలక్షేపం చేస్తావమని నోటికి చెయ్యడ్డం పెట్టుకుని పక్కపక్క నవ్వింది విసరటం నా పని రుబ్బటం మీ పనే అలా నా కుంభం ఉంచాలనుకుంటున్నావా ఆ సమయంలో ఏ కొలిగ్గో వచ్చాడంటే నా పరువు రొచ్చురొచ్చే సరే కానీ మన మొక్కొకటి మిగిలిపోయింది దాన్ని త్వరగా తీర్చేసుకుంటే సరిపోతుందిగా ఏమిటో అది ఓరగా చూస్తూ అడిగింది సింహాచలంలో దైవదర్శనం అన్వేషి అంకిత క్రితం రోజు ఉదయాన్నే సాయిరాంపురం వచ్చి రోజంతా విశ్రాంతి తీసుకున్నారు మర్నాడు లేస్తూనే గంగతీర్థం ప్రసాదాలు తీసుకుని గుంటూరులో నాన్నగారికి కనబడి ధర్మక్షేత్రానికి వెళ్ళి సాయమ్మను చూసి రావాలని బయలుదేరారు వీళ్ళని చూస్తూనే ధనుంజయం నవ్వుతూ ఏమిట్రా ఇద్దరు గుండ్లు చేయించారు అని అడిగాడు ప్రయాగలు జుట్టిస్తే చేసిన పాపాలు పోతాయని తెలిసి ఇచ్చి వచ్చాం అని చెప్పాడు అన్వేషి ఆయన భార్య లోపల నుండి రాగానే తీర్థప్రసాదాలు ఆమెకు ఇచ్చారు ఒక పని చేయండి వెంటనే ధర్మక్షేత్రానికి వెళ్ళండి సాయమ్మకు బాగాలేదని తెలిసింది అది మిమ్మల్నే కలవరిస్తోందట రాత్రి మేనేజర్ ఫోన్ చేశాడు ఆయన అలాగే నాన్నగారు కాశీకి వెళ్ళొచ్చాం కదా ముందు మీకు అమ్మగారికి కనబడి అక్కడికి వెళ్తే అందరికీ గంగతీర్థం ఇచ్చి చూద్దామని బయలుదేరాం వాళ్ళు కాశీలో సాయమ్మకు ఒక పట్టు చీర కొన్నారు దాన్ని ఆమె వాళ్ళ పెళ్లిలో కట్టుకోవాలనేది ఇద్దరి కోరిక తాము కన్నవారెవరో కూడా తెలియని అనాథలు పసిపిల్లలుగా ధర్మక్షేత్రం ముందు పడి ఉన్నప్పుడు ఆమె తమని తన ఒడిలోకి తీసుకుని పెంచింది పెద్ద చేసింది నలుగురిలో అవును అనిపించుకునేలా తీర్చిదిద్దింది తమను కనకపోయినా తమకు ఆమె తల్లి ఇద్దరు బస్సులో పక్కపక్కనే కూర్చున్నారు మన పెళ్లికి నాన్నగారికి అమ్మగారికి కూడా బట్టలు కొనాలి అన్నది అంకిత సాయమ్మకు కొన్న చీర నామెంతో అప్యాయంగా ఒళ్ళోనే పెట్టుకున్నది మంగళగిరి నేత చీర ధోవతి కొందాం వాళ్ళ అంతస్తుకు మనం ఇచ్చినవి నచ్చుతాయా కట్టుకుంటారా అన్వేషి అనుమానాన్ని వ్యక్తం చేశాడు అంకిత నవ్వింది మనం ఎలాంటివి కొన్నా తప్పకుండా కట్టుకుంటారు ఎత్తిపోతలు దాటిన తర్వాత బస్సు దిగేటప్పటికీ పన్నెండు గంటలైంది వీళ్ళు వెళ్ళేటప్పటికీ ఆశ్రమవాసులంతా ఆశ్రమం ముందున వేప చెట్టు కింద గుట్ట దగ్గర గుమిగూడి గుమిగూడి ఉన్నారు ఏమైందా అని ఆత్రంగా లోపలికి వెళ్ళి చూస్తే వారి గుండె గుబేలు మన్నది అక్కడ పడుకోబెట్టి ఉన్న సాయమ పార్థివ శరీరం కనబడింది బిత్తరపోయారు ఆ దృశ్యాన్ని చూస్తూ వాళ్ళు ఊహించనే లేదు నాన్నగారు ఆమె ఆరోగ్యం బాగోలేదనే చెప్పారు అలా పడుకోబెట్టి ఉన్న ఆమెను చూస్తూ దుఃఖాన్ని ఆపుకోలేకపోయారు ఆమె మీద పడి రోధించసాగారు ఆశ్రమవాసులకు ఆమెతో వాళ్ళ అనుబంధం తెలుసు కానీ వాళ్లను తమ తమకు ఎంతో ఆత్మీయురాలైన సహచరిపోయిందనే బాధ పూర్తిగా ఆవహించగా ఆ ఇద్దరిని అనువయించటమే కష్టమవుతోంది తరువాత గంటలోనే ధనుంజయం దంపతులు మేనేజర్ నుంచి ఫోన్ రాగానే బయలుదేరి కార్లో వచ్చారు వాళ్లను పట్టుకుని అంకిత అన్వేషి ఏడుస్తూనే ఉన్నారు గంట తరువాత ఆమె నోటిలో గంగా తీర్థం పోసి తాము కాశీ నుండి తెచ్చిన కొత్త చీరను ఆమె పార్థివ శరీరం మీద కప్పారు కథ కొనసాగుతుంది